हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल एडुकेशन ऑल राउंडर। मनम जेसीआई नुंचि ओक नोटिफिकेशन अनेदी रिलीज चेयडम जरिगिंदंडी। सेंट्रल गवर्नमेंट जॉब इदि वच्चेसरिकि द जूट कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड गवर्नमेंट ऑफ इंडिया एंटरप्राइजेस अंडर मिनिस्ट्री ऑफ टेक्सटाइल्स। सो ई गवर्नमेंट जॉब नि मनम मिस चेसुकोकुंडा, असलु मिस चेसुकोकुंडा अप्लाई चेसुकुंटे चाला मंचिदंडी। सो इलांटि ऑपर्चुनिटीज नि मीरु मिस अवकुंडा उंडालंटे ना चैनल नि सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल बटन नि क्लिक चेसुकोंडि। सो దాని ద్వారా నేను చెప్పే ప్రతి ఇన్ఫో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది। సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ అనే ఇందులోకి వెళ్ళాలండి। సో ఇందులోకి వెళ్ళినట్లయితే మనకి రిక్రూట్మెంట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇప్పుడు న్యూగా వాళ్ళు పెట్టిన నోటిఫికేషన్ అనేది మనకు కనిపిస్తుంది। ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్లో అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదండి, తర్వాత క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, తర్వాత పబ్లిషింగ్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ అప్లై డేట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి, 24th నుంచి స్టార్ట్ అయింది। సో ఈరోజు మనకి 26 కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కాబట్టి మీరు లేట్ చేయకుండా అప్లై చేసుకోండి। 13th వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది। సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే। సో అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తానండి, ఫీజు డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చెప్తాను। అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ విధంగా చూసుకోవచ్చు। నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, సో మీరు దాంట్లో నుంచి వెళ్ళి ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇన్ఫో మొత్తం చదువుకొని అప్లై చేసుకోండి। ఏ డౌట్ ఉన్నా కొన్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను। సో ఇక్కడ రిక్రూట్మెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అకౌంటెంట్స్ 55 ఉన్నాయి, 30 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనమాట। తర్వాత జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది। అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి పాసింగ్ క్లాస్ 12 ఆర్ ఈక్వివాలెంట్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్చేజ్ సేల్ రా జూట్ ఇన్ గార్డింగ్ గ్రేడింగ్ అండ్ అసార్టింగ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ యూజ్ చేయడం అనేది వస్తే సరిపోతుంది, వీళ్ళేమి ఇలా సర్టిఫికేట్ అలాంటివి ఏమి అడగరు కాబట్టి ఇది అప్లై చేసుకోవచ్చు, జూనియర్ అసిస్టెంట్ అనేది। ఇది వచ్చేసరికి మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది। సో ఇది మ్యాండేటరీ కాబట్టి ఇది అప్లై చేసుకోకపోవడం బెస్ట్, ఇది అప్లై చేసుకుంటే సరిపోతుంది అందరూ కూడా। నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదేమో బీకామ్ విత్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, సో ఇది కూడా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నారు, ఇదైతే సెట్ అవుతుందండి। జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటే బెటర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది చూడండి, 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ 33 ఇయర్స్ ఇలా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది, ఇది చూసుకోండి. ఏజ్ లిమిట్ చూసుకున్న తర్వాత మనకి అప్లై లింక్ కూడా ఇస్తానండి, తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో ఈ ఫాలోయింగ్ ఐటమ్స్ అనేవి మనకు కావాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. సో ఏ మెయిల్ ఐడి అయితే మనం ప్రజెంట్ వాడుతున్నామో ఆ మెయిల్ ఐడిని మనం ప్రొవైడ్ చేయాలి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ని ప్రొవైడ్ చేయాలి, పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆఫ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఫర్ మేకింగ్ 200 అనేది పే చేయాలి వేరెవర్ అప్లికబుల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కానర్డ్ ఫోటోకాపీ ఆఫ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా కావాలి, తర్వాత స్కానర్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్తో సరిపోతుంది, తర్వాత స్కానర్డ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మెట్రికులేషన్ అయినా 10th అయినా 12th అయినా ఇవన్నీ సరిపోతుంది, తర్వాత ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్. ఈ అంటే వేరే పోస్టులు ఉన్నాయి కదండి, వాటికైతే ప్రొవిజనల్ డిగ్రీ బీసీ కానీ సిఎంఎం కానీ ఇలాంటివి సరిపోతుంది, తర్వాత పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావాలంటే అది కూడా చూసుకోవాలి, తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇవి కూడా ప్రొవైడ్ చేయాలి. ఇంపార్టెంట్ నోట్, క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ దేర్ కరెక్ట్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ అలాంగ్ విత్ ఏ వ్యాలిడ్ మొబైల్ నెంబర్. ఎందుకంటే ఇలా చెప్తుంది వాళ్ళు, ఖచ్చితంగా మన మొబైల్ నెంబర్కి అండ్ మన మెయిల్ ఐడికి మన ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేస్తూ ఉంటారు. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వ్యాలిడ్ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఇన్ ద అప్లికేషన్ పోర్టల్ యాజ్ ఆల్ కరస్పాండెన్స్ విల్ బీ మేడ్ బై ది కంపెనీ త్రూ ఈమెయిల్ అండ్ మొబైల్ ఓన్లీ. జేసీఐ విల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్
బౌన్సింగ్ అప్ ఎనీ ఈమెయిల్ అండ్ అంటే మనకి తప్పు మెయిల్ ఐడి ఇచ్చి మాకేంటి ఇన్ఫో రాలేదు అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. కరెక్ట్గా మెయిల్ ఐడి సరిగ్గా ఉందో లేదో అని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నాన్ రిఫండబుల్ ఫీజ్ అనేది నాన్ రిఫండబుల్ అండి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వీళ్ళకైతే 200, ఆ తర్వాత నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్, అసలు పేమెంట్ అనేది ఆన్లైన్లోనే మనం ఫీజ్ పే చేయాలి, ఫీజ్ వుడ్ బి యాక్సెప్టెడ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పేమెంట్ గేట్వే ఓన్లీ, త్రూ ద ఆన్లైన్ ఆన్లైన్ మాత్రమే మనం అప్లై చేయడానికి ఉంటుంది, డిగ్రీ అలాంటివి తీయడానికి ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎస్ఎం కేటగిరీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ అప్లికేషన్ ఫీజ్. ఇట్ మే ఆల్సో బి నోటెడ్ దట్ జేసీఐ డస్ నాట్ సీ ఎనీ అదర్ ఛార్జెస్ ఫీజ్ ఎక్సెప్ట్ ద అబోవ్ మెన్షన్డ్ అప్లికేషన్ ఫీజ్. సో అప్లికేషన్ ఫీజ్ తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏ ఫీజులు ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఈఎస్ఎం క్యాండిడేట్స్కి వీళ్ళకైతే అసలు ఫీజు కూడా లేదు కాబట్టి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజ్ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్. సో మనం ఒకసారి పే చేసిన తర్వాత వాళ్ళేం రీఫండ్ ఇవ్వడం జరగదు. సిబిటి ఎగ్జామినేషన్ వెన్యూ, ద కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ అక్రాస్ మోస్ట్ ఆఫ్ ది మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా. క్యాండిడేట్స్ మే ఆప్ట్ ఫర్ మ్యాక్సిమమ్ 3 సెంటర్స్, 3 అంటే ఎస్ఎస్సి వీటికి మనం ఎలా అప్లై చేసుకుంటామో అదేవిధంగా 3 సెంటర్స్ అనేది ఇవ్వాలండి యాజ్ పర్ ది ప్రిఫరెన్సెస్. హౌఎవర్ ఫైనల్ అలొకేషన్ ఆఫ్ సెంటర్ ఫర్ సిబిటి షెల్ డిపెండ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి 90 మినిట్స్. సో 90 మినిట్స్ ఉంటుంది అంటే 1.5 అవర్ ఉంటుంది ఇన్ వన్ సిట్టింగ్. అండ్ ద టోటల్ అలాటెడ్ మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి, 100 మార్క్స్కి 1.5 అవర్ ఎగ్జామ్ అనేది మనం రాయాలన్నమాట. తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ షాల్ క్యారీ 1 మార్క్ అండ్ దేర్ విల్ బి నో పెనాల్టీ. సో నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి జస్ట్ అప్లై చేసుకోండి. ఫీజు కూడా లేదు కొంతమందికి, వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే పోయేదే ఉందండి, ఆ రోజు కుదిరితే రాయొచ్చు చక్కగా ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో నో మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ అన్అప్ట్ అటెంప్ట్ చేయని క్వశ్చన్స్కి వాటికి మనకైతే ఆ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇదండి విషయం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి అడ్మిషన్ టు ద కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి ప్యూర్లీ ప్రొవిజనల్. క్యాండిడేట్ విల్ బి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ అటెండెంట్ డాక్యుమెంట్స్ డిక్లరేషన్స్. సో అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చేసినట్లయితే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీస్ అండ్ ఎసెన్షియల్, ఖచ్చితంగా కంప్యూటర్ అనేది మనకి వచ్చి ఉండాలి ఫర్ ఆల్ ది పోస్ట్ అన్ని పోస్టులకు కూడా. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, ఇండియన్ నేషనల్స్ కాబట్టి మనం అప్లై చేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫోని త్వరగా షేర్ చేసినట్లయితే వాళ్ళు అప్లై చేసుకుని చక్కగా జాబ్ పొందుకున్నట్లయితే మీ పేరు చెప్పుకుంటారు కాబట్టి మీరైతే మిస్ చేయకుండా అందరికీ కూడా షేర్ చేయండి. సో లాస్ట్ డేట్ చెప్పాను కదండి, 13th జనవరి అనేది లాస్ట్ డేట్. తర్వాత ఆ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంకా టు బి అనౌన్స్డ్ లెటర్. సో నేను డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చెప్పగానే నేను ఖచ్చితంగా మీకు అనౌన్స్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.